పేరు మాంట. మాంటిస్సోరి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో 7వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయే కథ పేరు పొలంలో సంపద. ఒక రైతుకు ముగ్గురు సోమరపోతు కొడుకులు ఉండేవారు. వారు ఏ పని చేసేవారు కాదు. విలాసాలు జరుపుకోవడానికి తండ్రిని డబ్బు అడిగేవారు. వాళ్ళకి ఎలాగైనా బుద్ధి చెప్పాలని నిశ్చయించుకున్నాడు తండ్రి. ఒకసారి కుమారులని పిలిచి ఇలా అన్నాడు, బిడ్డలారా, నేను వృద్ధుణ్ణి అయిపోతున్నాను, కాబట్టి నేను మీకు ఒక రహస్యం చెప్పాలనుకుంటున్నాను అనగానే కుమారులు ఆ విషయం తెలుసుకోవడానికి ఆసక్తి చూపించారు. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి అని తండ్రి అన్నాడు. నేను మన పొలంలో నిధి దాచి ఉంచాను, కానీ అది ఏ ప్రదేశంలో దాచి ఉంచానో నేను మర్చిపోయాను. అందువల్ల మీరు దాన్ని తవ్వి ఎక్కడ ఉందో వెతికి తీసుకురండి అని అన్నాడు. మరుసటి రోజు ముగ్గురు సోమరిపోతు కొడుకులు గుంతలు తవ్వడం మొదలుపెట్టారు. అయితే సాయంత్రం అయిపోయింది, కానీ వాళ్ళకి ఏ సంపద లభ్యం అవ్వలేదు. ఇంటికి వచ్చి, నాన్నగారు, మేము పొలం మొత్తం దున్నేశాము, కానీ ఎక్కడా ఖజానా లభ్యం అవ్వలేదు అని అన్నారు. రైతు నవ్వి, ఏం పర్వాలేదు, మీరు గుంతలు తీసిన చోటలో ఎందుకు విత్తనాలు వేయకూడదు అని అన్నాడు తండ్రి. తండ్రి మాట విని విత్తనాలు వేశారు. కొన్ని వారాలకి వర్షం కూడా సకాలంలో కురిసింది. విత్తనాలు మొలకెత్తి త్వరగా పెరిగి వరి పంటని ఇచ్చాయి. రైతు మన పంటని మార్కెట్లో అమ్మి దానితో వచ్చిన ధనాన్ని నా వద్దకు తీసుకురండి అని అన్నాడు. దాంతో పంటను మార్కెట్లో అమ్మేశారు. దాంతో వచ్చిన ధనాన్ని తండ్రి వద్దకు తీసుకువచ్చారు. నేను చెప్పిన నిధి ఇదే, మన పొలం మట్టిలోనే ఇది దాగి ఉంది. మీ కష్టం వల్ల ఇది బయటికి వచ్చింది. ప్రతి సంవత్సరం ఇలాగే మీరు నిధిని బయటికి తీస్తారని నా ఆశ. నీతి కష్టమే నిజమైన నిధి. ధన్యవాదాలు.